ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చారు. ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి తిరిగి వచ్చి డిఎస్సిని ప్రకటించి డిఎస్సి వేయాలి, ఉద్యోగాల భర్తీ చేయాలనేటువంటిది ఆదేశించి ఓ మంత్రివర్గం ఉపసంగం వేసి ఎల్ఆర్ఎస్ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి మళ్ళీ ఫామ్ హౌస్కు వెళ్ళాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి కేసీఆర్ అవినీతి చిట్టా ఉంది, జైలు ఖాయం, పొర్లి దండాలు పెట్టినా ఊరుకునేది లేదు, కేసీఆర్కు జైలు తప్పదంటున్నాడు. దానికి సంబంధించిన డిపిఆర్లని కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, లక్షల కోట్ల సాగునీటి ప్రాజెక్టుల పేరున లక్షల కోట్లను వెనకేసుకున్నారు అనేటువంటి విషయాల్ని వాళ్ళు డిపిఆర్లు తర్వాత వివిధ లేఖలు కూడా బయటపెట్టి అతను కేసీఆర్తో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎటువంటి రాజీ లేదు, మేము ఖచ్చితంగా ఆ అవినీతి పైన పోరాటం చేస్తాం, ఇక్కడ రాష్ట్రంలో రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరొక పక్క నిన్ననే ఈ విషయాలపైన బీజేపీ టీఆర్ఎస్ల రాజకీయ వ్యవహారాలపైన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ వాళ్ళు ఢిల్లీలో దోస్తులు, గల్లీలో కుస్తీలు పడతారు అని చెప్పి పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ ఒకే తాను ముక్కలు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు తన బలాన్ని పెంచుకునేందుకు, తమ విశ్వాసాన్ని పెంచుకునేందుకు ఇంకో పక్కన కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నం. సరే, పిసిసి కోసం కుస్తీ ఇంకొక పక్కన, కాంగ్రెస్ అది తేలితే కానీ ఎక్కడ వారి పరిస్థితి ఏదనేది అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ కీలకం. నిన్న బాల్కసుమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్పు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఒక రకంగా నిన్న బండి సంజయ్ వ్యాఖ్యలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిపైన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ స్పందనగా అనుకోవచ్చు, టీఆర్ఎస్ పార్టీగా అనుకోవచ్చు. అతను మాట్లాడినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఉంటే అవి తెలుసుకోవాలి ఒక ఎంపీగా బండి సంజయ్. ప్రధానమంత్రిని కలవడం తప్ప ప్రధానమంత్రిని కలిసింది ఎందుకు కలిసిరో తెలియదా? ప్రధానమంత్రిని కలిసింది రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన, పెండింగ్ వాటిపైన సాధారణమైనటువంటి పరిపాలన వ్యవహారాలపైన మాట్లాడినటువంటివి. వాటిపైన కొత్త బుచ్చగాడు పొద్దెరగనట్టు మాట్లాడుతున్నాడు, ఇంకెవరో దారినబోయే దానయ్య మాట్లాడితే మేము స్పందించము అని చెప్పి ఈ బాల్కసుమన్ ఎమ్మెల్యే విప్పు మాట్లాడడం, ఇది టీఆర్ఎస్ పార్టీ స్పందన, ప్రభుత్వ స్పందనగా అనుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ప్రధానం. వీటన్నిటికీ డిసెంబర్ నెలలో జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందున్నటువంటి వాతావరణం, ఆ పూర్వరంగంలో వచ్చినటువంటి చరణంలోకి వచ్చినటువంటి వాటిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవి కదా, వాటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. నెంబర్ వన్ పాయింట్, బీజేపీతో ఇక కేంద్రంతో ఆమితూమి, కేంద్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాను ఇవ్వడం లేదు, జిఎస్టీ సంబంధించినటువంటిది కూడా రానివ్వడం లేదు, రాష్ట్రానికి కొర్రీలు పెడుతున్నది రాష్ట్రం కేంద్రం అని చెప్పి కేసీఆర్ ఈ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీతర పక్షాలను ఈ డిసెంబర్ సెకండ్ వీక్లో హైదరాబాదులో ఓ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పరుస్తందుకు అందరిని పిలిచి ఇక్కడ మీటింగ్ పెడతా అన్నాడు. మీ డిసెంబర్ సెకండ్ వీక్ కూడా అయిపోతున్నది. నెంబర్ వన్ పాయింట్, మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన ఏం జరుగుతున్నట్టు కూడా ఏం కనబడట్లేదు. నెంబర్ టూ, ఇంకొకటి ఏమన్నాడు, రైతుల ఉద్యమం ఒక మహా ఉధృతంగా జరుగుతున్నది,
దాని మద్దతు ప్రకటించిండు. ప్రైవేటైజేషన్ కేంద్రం తీసుకొస్తున్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, రైల్వేల ప్రైవేటు పరము, ఎల్ఐసి, ఇతర కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన దానిపైన కూడా సీరియస్గా ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, జీడిపి ఏంది అని ప్రతి లెక్కలతో సహా చెప్పి బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఈ దేశాన్ని అధోగతికి తీసుకెళ్ళినవి, ఓ కొత్త ఆలోచన రావాలి, దానికోసం నేను ఫెడరల్ ఫండ్ పురుడు పోస్తా అని చెప్పి ప్రయత్నాలు చేస్తా అని చెప్పి డిసెంబర్ 2nd week అన్నారు. అది ఎటువంటిది జరగలేదు. జరగపోగా ఒక రకంగా వీటన్నిటిపైన మాట్లాడి అక్కడ పోయి మాట్లాడొచ్చిన తర్వాత వాటిపైన వీటి పట్ల దాపరికం ఏమి ఉండదు కదా, మాట్లాడొచ్చు కదా. నేను రాష్ట్ర విషయాలపైనే మాట్లాడినా, రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడినా, రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి మేము మాట్లాడినాం అని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పవచ్చు. దీంట్లో రాసం ఏముంటుంది? చెప్పకపోవడము అని అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం, ప్రజలకు ప్రతిదీ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. రెండు పార్టీలకు సంబంధించిన అని అంటూ ఇంకేదో కాదు కదా. కాబట్టి సాధారణంగానే ప్రజల నుంచి, ప్రజాస్వామికవాదికుల నుంచి, రాజకీయ పక్షాల నుంచి, ఇతర సమూహాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సరైన హేతుబద్ధమైనటువంటి కారణాలు కానీ, హేతుబద్ధమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరము బాధ్యతయుతమైనటువంటి రాజకీయ పక్షాలపైన ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడ, ఎన్నికల ముందు కాబట్టి మేము మాట్లాడుకున్నాం, ఎన్నికల ముందు ఎన్నికల్లో ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటాము అని అంటే ప్రజలు అంత అజ్ఞానులా? ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు కదా. కాబట్టి వీటన్నిటి నిశితంగా పరిశీలించేటువంటి వర్గాలు ప్రశ్నిస్తాయి. ఒక పక్కన బీజేపీ వ్యతిరేక, బీజేపీ మొత్తంగానే దేశంలో రాష్ట్రాలపైన, రాష్ట్రాల హక్కులపైన ఫెడరల్ సిస్టాన్ని మొత్తం దెబ్బతీస్తూ దూసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో వివిధ బ్లాక్మెయిలింగ్ కారణాలతోటి ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను కూలదోస్తూ కానీ, లేకపోతే నోరు మూస్తూ కానీ బ్లాక్మెయిలింగ్లకు అవినీతి పేరుతోటి ఈడీ కేంద్రం చేతిలో ఉన్నటువంటి వివిధ అస్త్రాలతోటి సిబిఐ, ఈడీ అటువంటి వాటితోటి అన్నిటినీ నోరు మూయిస్తూ ఒక రకంగా గూండాగిరి ఇది. ఈ గూండాగిరితో దేశం పైన మొత్తంగానే ఒక ఫెడరల్ సిస్టమ్ దెబ్బతీసేటువంటి బీజేపీ వస్తున్న క్రమంలో దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు, మాట్లాడినటువంటి ప్రభుత్వాలు కానీ, లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ క్రియాశీలకంగా కావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటారు కదా. ప్రజల సమస్యలే మాట్లాడండి కదా. కేసీఆర్ ఏం మాట్లాడి? దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మైనార్టీల సమస్య మాట్లాడండు, దేశంలో ఉన్నటువంటి పాలసీకి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ మాట్లాడండు, రైతు ఉద్యమం గురించి మాట్లాడండు. అవి ప్రజల సమస్యలు, అవి గాలికి పోవు కదా. అవి పరిష్కారం కాకుండా అవి కేసీఆర్ మాట్లాడకుండా ఇంకెవరన్నా మాట్లాడాల్సిందే. నువ్వు మాట్లాడినావు కాబట్టి నీవేంటిది, ఇప్పుడు నువ్వు పోయి వచ్చినావు, డిసెంబర్లో ఏం మాట్లాడినావు, మొన్నటిదాకా నీ స్టార్టజ్ ఏంది, నీ విధానం ఏంది, ఇప్పుడు ప్రజలకు కావాలి కదా. నీ క్యాడరు మొన్న బంద్లో పాల్గొన్నారు, ఇంకా ఉద్యమం కొనసాగుతున్నది, నువ్వు ఢిల్లీ పోయి వచ్చినావు, ఢిల్లీ పోయి వచ్చిన క్రమంలో నీ పక్కనే మరి ఒక మాట మాట్లాడకుండా రైతు ఉద్యమానికి ఒక మాట మద్దతు మాట్లాడకుండా రావడం అని అంటే ఏంటిది ఆంతర్యం? దాన్ని అర్థం చేసుకుంటారు కదా. దాన్ని వచ్చి ఇప్పుడు వాళ్ళ బీజేపీ స్పష్టంగానే నీ అవినీతి పైన మాట్లాడుతూ మేము ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి డిఫెన్స్లో పెట్టి నీ నోరు నొక్కుతూ, నీ గొంతు నొక్కుతూ నీ మాట రానియకుండా ఎవరితో మాట్లాడిస్తలేరు. ఒక రకంగా మీరు సరెండర్ అయినటువంటి విషయాన్ని బీజేపీ వాళ్ళు చెబుతున్నటువంటిది విషయం. అది స్వయం బాబురావు చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. పోర్లు దండాలు పెట్టడానికి వచ్చారు, కేసులోకి పోనీయకుండా జైల్లో పోవటం బతిలాడుతుండడానికి వచ్చిండు. అదే జరిగిందనేది వాళ్ళు తీసుకుపోతున్నారు. ఇది పెద్ద ప్రమాదం కదా. ఒక అవినీతి పరమైనటువంటి కుటుంబం కింది దాకా పోయిన, కింది ప్రజల్లో కింది దాకా వెళితే మీరు వేసుకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారంగానైనా ప్రజలకు సరైన విధానంగా మీరు ప్రజల ముందుకు రాకపోతే దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు? డిసెంబర్లో ఫెడరల్ ఫ్రంట్ అన్నావు, దా ఏర్పాట్లకు సరే రాష్ట్రాల్లో ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలు రావాలంటే సమస్యలు ఉండవచ్చు, కానీ డేట్తో సహా చెప్పడం అంటే కేసీఆర్కు ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే జోసు మీద ఉన్నప్పుడు ఆకాశానికి అందన, ఆకాశానికి అద్దు ఉండదు, కింద భూమికి అనేటువంటి రీతిలో అరచేతిలో వైకుంఠం చూపించడము అని అంటే అది ఎలవెలడం నడవదు కదా, ఎలవెలడం నడవదు. ఇంకొకటి రెండవది ఏంటిది, తిట్లు కూడా చాలా దుర్మార్గంగా, అంటే ఇవాటికి రేపటికి ఎల్లుండికి ఇంకొక దానికి దానికొక ఉండాలి కదా తెంపు, నువ్వు తిట్లు అనేటువంటి విషయాలని. కాబట్టి కేసీఆర్ వైఖరి ఏవైతే ఉన్నదో ఇవాళ తీసుకొని వచ్చినటువంటిది, ఇప్పటికైనా వైఖరి స్పష్టం చేసి బీజేపీతో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ మనం ఖచ్చితంగా కేంద్రం ఇక్కడ వాళ్ళ ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలలో కూడా ఇవాళ పేపర్లో వచ్చినటువంటి సందర్భం, మనము ఇక్కడ బీజేపీ తెలుగు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, టీఆర్ఎస్
ఆ కుటుంబం కలవకుంట కుటుంబం అవినీతి పాల్పడ్డది. తర్వాత అధికార దాహం వెరి అధికారము ధనదాహం వెరిగిపోయి వాళ్ళు ప్రజలకు దూరమయ్యారు. కాబట్టి మనము ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేపట్టాలని వాళ్ళ క్యాడర్కు ఉద్బోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులకు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తారని చెప్పి నిధులు మనకు ఏవైతే వివిధ సంస్థలు రుణంగా ఇచ్చినటువంటి సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపించింది అనేది. అంటే వాళ్ళు స్పష్టంగా ఇక్కడ టీఆర్ఎస్ పైన ఒక స్పష్టమైన వైఖరితోటే ఉన్నారు. నిన్ను అణచివేస్తూనే నిన్ను తొక్కిపడుతూనే వాళ్ళు పెరగాలని అనుకుంటున్నారు. ఇక్కడ నీ పాత్ర ఏంటిదనే విషయాన్ని టీఆర్ఎస్ క్లారిటీ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ ఉధృతంగా జరుగుతున్నటువంటి రైతు ఉద్యమంలో మీ కార్యకర్తలు పార్టిసిపేట్ కాకుండా టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో మాత్రమే పాల్గొని వాళ్ళ కార్యాచరణ ఏందో తెలియని పరిస్థితి. అసలు బీజేపీ పైన ఎట్లా మాట్లాడాలనో నిన్న మా బాలకృష్ణ మాట్లాడింది కూడా పోయొచ్చిన దాని మీద రాష్ట్ర గది మాట్లాడతందుకు ప్రెస్ మీట్ అవసరం లేదు. బండి సంజయ్కి సమాధానము చెప్పాలని ప్రజలేమి అనుకుంటలేరు. ప్రజలు బండి సంజయ్కి టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని కోరుకుంటలేరు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? టీఆర్ఎస్ తను చెప్పిన విధానము ఫెడరల్ ఫ్రంట్ అన్నది డిసెంబర్ పోతుంది, సెకండ్ వీక్ పోతున్నది. ఏమైంది ఫెడరల్ ఫ్రంట్? ప్రైవేట్ ఎల్ఐసి నమ్ముతుంది దానిపైన మాట్లాడతామన్నది. ఏమైంది మాట్లాడతారా మాట్లాడరా? మళ్ళా రైల్వేలు ప్రైవేట్ పరం చేసిన దానిపైన మాట్లాడతామన్నది మాట్లాడతారా మాట్లాడరా? మా తర్వాత బీజేపీ మొత్తం రాష్ట్రాల హక్కులను హరించుతున్నది కాబట్టి ఫెడరల్ దాన్ని బలోపేతం చేయడం కోసం మేము పోరాటం చేస్తామన్నారు. దానిపైన ఏమైందనేది ఇవి మాట్లాడకుండా ఇవి గమ్మున ఊరుకొని ఊరుకుంటారంటే ప్రజల్లో మీది మీ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. మీ నిస్తేజంగానే ఉంటారు. మీ నుంచి క్యాడర్ కూడా అడిపోతుంది ఇప్పుడు ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒకటే, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వివిధ రాజకీయ పక్షాలు ఖచ్చితంగా రాజకీయాన్ని పరిశీలించేటువంటి వాళ్ళు వివిధ ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వస్తాయి ప్రజల్లోంచి, వాటికి సహేతికంగా ఆచరణ ద్వారా కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకటే రాష్ట్ర ప్రజల ముందుకు కావాల్సింది, టీఆర్ఎస్ ఇప్పటికైనా దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్కు వ్యతిరేక విధానాలంగా బీజేపీ వస్తున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఉండాలనేటువంటిది కోరుకుంటున్నారు ప్రజలు. దాంట్లో మీ స్పష్టత ఏందో తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది.